తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకొనింది. ఇప్పటికే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న భువనగిరి ఎంపీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ప్రధాన మోడీతో భేటీ కానున్నారు. అతని సోదరుడు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుతో ఇప్పుడు వెంకటరెడ్డి కూడా పార్టీ మారారన్న ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీతో భేటీ అంశంపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధాని అపాయింట్మెంట్ కోరిన ఎంపీ మూసి ప్రక్షాళన నేషనల్ హైవే ఇష్యూస్ కి సంబంధించి ప్రధానమంత్రితో చర్చించినట్లు తెలుస్తుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముస్లాం రోజు రోజుకు ముదురుతుంది. గతంలోనే వర్గాలుగా విడిపోయి అంతర్గత పోర్కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన కాంగ్రెస్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కు వేదికగా మారింది. ప్రస్తుతం పార్టీ వేసిన కమిటీలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు దక్కలేదు. సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లో మాట్లాడతానని ఇంకా కేంద్ర కమిటీలు వేసే అవకాశం ఉందని గతంలో చెప్పారు. అంతేకాకుండా పార్టీలో సీనియర్ల గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో రచ్చ జరుగుతున్న సమయంలో ఆయన ప్రధానిని కలవబోతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఒక ఎంపీగా ప్రధానితో సమావేశం జరగడం కామనని కోమటిరెడ్డి సన్నిహితులు చెబుతుండడం గమనార్హం.